ఈ వీడియోలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అలాగే అన్ని రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ ఎగ్జాములకి ఉపయోగపడేటువంటి శాతాలకు సంబంధించినటువంటి బేసిక్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈజీగా అర్థమవడం కొరకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు వివరిస్తున్నాను శాతము శాతాన్ని ఈ గుర్తుతో సూచిస్తారు శాతము అంటే బై హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే ఒకటి బై హండ్రెడ్ అని అర్థము ఇక్కడ చూడండి ఎక్స్ శాతము ఎక్స్ శాతము అంటే దీనికి అర్థము ఎక్స్ బై హండ్రెడ్ ఎక్స్ బై హండ్రెడ్ అలాగే వై శాతము అంటే వై బై హండ్రెడ్ ఏదైనా ఒక సంఖ్యనిచ్చి దాని పక్కన ఈ యొక్క శాతం సింపుల్ కనుక రాస్తే అది ఆ వాల్యూ డివైడెడ్ బై హండ్రెడ్ అవుతుందని అర్థం ఉదాహరణకు ఫైవ్ శాతము ఐదు శాతము అన్నారు అనుకో దీనికి అర్థం ఏమిటి ఐదు బై హండ్రెడ్ ఈ నెంబరు డివైడెడ్ బై హండ్రెడ్ అలాగే ఏడు శాతము అన్నారనుకోండి దీనికి అర్థం ఏమిటి ఈ నెంబరు డివైడెడ్ బై హండ్రెడ్ ఏడు బై హండ్రెడ్ ఓకే అలాగే పన్నెండు శాతము అన్నారనుకోండి దీనికి అర్థమేమిటి పన్నెండు ఈ నెంబరు డివైడెడ్ బై హండ్రెడ్ ఇది ఓకే శాతం అంటే ఎనీథింగ్ బై హండ్రెడ్ అని అర్థము లేదా బై అని అర్థము ఏ నెంబర్ అన్నా ఇవ్వచ్చు ఓకే ఎక్స్ నంబర్ అనుకుంటే ఎక్స్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇప్పుడు ఈ శాతాలలో ఉన్న వాటికి వాటి యొక్క విలువలను ఏ విధంగా తెలుసుకోవాలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ బేసిక్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటివి అనేక ఎగ్జాములకి ఇవి ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి ఇరవై ఐదు శాతము ఇరవై ఐదు శాతము ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీష్లో పర్సెంట్ అంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని దీని యొక్క విలువ దీని యొక్క విలువ ఎంత దీని యొక్క విలువ ఎంత ఎలా తెలుసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ శాతము అంటే ఇరవై ఐదు డివైడెడ్ బై హండ్రెడ్ ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు డివైడెడ్ బై హండ్రెడ్ దీన్ని క్యాన్సల్ చేయండి ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు నాలుగుల హండ్రెడ్ అప్పుడు ఎంత వస్తుంది ఒకటి బై నాలుగు అంటే ఈ యొక్క ఇరవై ఐదు శాతము దీని యొక్క విలువ ఒకటి బై నాలుగు ఓకే ఈ విధంగా శాతంలో ఉన్న వాటి యొక్క విలువలను తెలుసుకోవాలి మరి కొన్ని సందర్భాలలో మిశ్రమ భిన్నంలో అడుగుతూ ఉంటారు మిశ్రమ భిన్నం అంటే ఇక్కడ చూడండి పదిహేను ఒకటి బై రెండు శాతము ఓకే పదిహేను ఒకటి బై రెండు శాతము దీని యొక్క విలువ ఎంత దీని విలువను ఏ విధంగా తెలుసుకోవాలి ఇది ఈ యొక్క మిశ్రమ భిన్నంలో ఉన్నదాని దానిని భిన్నంలోకి మార్చుకోండి అంటే ఈ యొక్క రెండుతో పదిహేనును గుణించాలి తర్వాత ఈ ఒకటిని కూడుకోవాలి ఇక్కడ చూడండి రెండు పదిహేనుల ముప్పై ముప్పై ప్లస్ ఈ ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి బై డివైడెడ్ బై రెండు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కొరకు కొంచెం వివరంగా అర్థమవ్వడం కొరకు నేను ఇక్కడ ఈ విధంగా మిశ్రమ భిన్నంలో ఉంటే ఏ విధంగా చేయాలో వివరిస్తున్నాను ఇక్కడ చూడండి పదిహేను ఒకటి బై రెండు ఉంది ది ఇది మిశ్రమ భిన్నము అంటారు దీనిని భిన్నం ఏ విధంగా మార్చుకోవాలి ఇక్కడ ఈ యొక్క రెండు ఇంటూ పదిహేను ప్లస్ ఒకటి డివైడెడ్ బై రెండు ఈ విధంగా మిశ్రమ భిన్నంలో ఏదైనా ఉండొచ్చు ఈ రెండిటిని గుణించాలి ఈ రెండింటిని గుణించాలి తర్వాత ఈ ఈ గుణ గుణించంగా వచ్చిన ఆన్సర్కి ఒకటిని కోడాలి ఓకే బై ఈ రెండు డివైడెడ్ బై తర్వాత రెండు ఈ విధంగా మిశ్రమ భిన్నాన్ని భిన్నంలోకి మార్చుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ ముప్పై ఒకటి బై రెండు శాతం ఇది శాతము ఇప్పుడు దీని విలువను తెలుసుకోవాలి శాతంలో ఉండేటువంటి విలువను తెలుసుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది ముప్పై ఒకటి బై రెండు బై హండ్రెడ్ శాతం అంటే ఏంటి బై హండ్రెడ్ అని కదా అర్థము బై హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి ముప్పై ఒకటి బై రెండు ఇంటూ ఈ విధంగా ఇచ్చారనుకో అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కొరకు అర్థమవ్వడం కోసము చెప్తున్నాను ముప్పై ఒకటి బై రెండు ఓకే ఇదొక భిన్నము తర్వాత హండ్రెడ్ బై ఒకటి అనుకోవాలి ఇక్కడ ఇదొక భిన్నము అప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ముప్పై ఒకటి బై రెండు ఇంటూ ఒకటి బై హండ్రెడ్ ఈ ఒకటి ఒకటి బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఒకటి బై రెండు ఇంటూ హండ్రెడ్ ఎంత అయింది టూ హండ్రెడ్ ఓకే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే థర్టీ వన్ బై టూ హండ్రెడ్ దీనిని మీరు డైరెక్ట్గా ఈ విధంగా రాసుకునేచ్చు కూడా ఇక్కడ చూడండి ఈ యొక్క ముప్పై ఒకటి ఓకే ముప్పై ఒకటి బై రెండు ఇంటూ హండ్రెడ్ ఈ యొక్క హండ్రెడ్ ఓకే సో ఈ విధంగా మీరు వీటి యొక్క శాతాల వాల్యూని తెలుసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఈ విధంగా తెలుసుకున్నప్పుడు ముప్పై ఒకటి బై టూ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ వన్ బై టూ పర్సెంట్ విలువను ఏ విధంగా తెలుసుకోవాలంటే ఈ మిశ్రమ భిన్నాన్ని భిన్నం లేక మార్చుకోవాలి తర్వాత ఈ శాతం ఉంది కదా ఇక్కడ శాతం ఉంటుంది శాతం అంటే ముప్పై ఒకటి రెండు థర్టీ వన్ బై టూ డివైడెడ్ బై హండ్రెడ్ దీనిని చేస్తే క్యాల్కులేట్ చేస్తే ముప్పై ఒకటి బై రెండు వందలు అలాగే మరికొన్ని శాతాల యొక్క విలువలను ఏ విధంగా తెలుసుకోవాలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి సిక్స్టీన్ సిక్స్టీన్ టూ బై త్రీ దీని శాతము పదారు రెండు బై మూడు శాతము దీని యొక్క విలువ ఎంత ఇందాక మీకు వివరించాను కదా ఎలా దీని యొక్క శాతాన్ని తెలుసుకోవాలో ఇక్కడ చూడండి ఈ రెండింటిని ఈ యొక్క మిశ్రమ భిన్నాన్ని భిన్నం లేక మార్చుకోవాలి సో ఇక్కడ పదహారు మూళ్ళ నలభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఇది ఒక రెండు ఎంత అవుతుంది యాభై ఓకే సో యాభై డివైడెడ్ బై ఈ మూడు యాభై డివైడెడ్ బై మూడు ఇది ఎలా వచ్చింది పదహారు రెండు బై పదహారు రెండు బై మూడు దీన్ని ఏ విధంగా చేస్తాము ఈ యొక్క పదహారు ఇంటూ మూడు పదహారు మూడుల నలభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఇది ఒక రెండు యాభై డివైడెడ్ బై ఈ మూడు సో ఫిఫ్టీ బై త్రీ శాతము పర్సంటేజీ ఓకే దీనిని ఈ యొక్క పర్సంటేజ్ వాల్యూని తెలుసుకోవాలి దీని విలు విలువను తెలుసుకోవాలి పర్సంటేజ్ అంటే ఏమిటి బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ బై హండ్రెడ్ దీనికి అర్థం ఏమిటి యాభై బై మూడు ఏంటూ ఒకటి బై హండ్రెడ్ ఈ విధంగా రాసుకోవాలి దీన్ని ఇందాక మీకు వివరించాను కదా ఇది ఒక భిన్నం ఇది ఒక భిన్నం ఉంటే యాభై బై మూడు తర్వాత ఈ యొక్క డినామినేటర్ ఈ హారం అనేది పైకి వెళ్ళిపోతుంది ఓకే లవ్ అనేది కిందకు వచ్చేస్తుంది ఒకటి బై హండ్రెడ్ ఇట్లా రాసుకోవాలి యాభై మూడు బై హండ్రెడ్ అంటే యాభై బై త్రీ ఇంటూ ఇ ఒకటి బై హండ్రెడ్ ఇలా రాయాలి సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది యాభై డివైడెడ్ బై మూడు వందలు యాభై డివైడెడ్ బై మూడు వందలు ఇప్పుడు దీనిని క్యాన్సిల్ చేయాలి ఓకే యాభై ఇక్కడ చూడండి దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు యాపై బై యాపై బై త్రీ అంటే బై హండ్రెడ్ దీనిని ఏ విధంగా రాసేసుకున్నారు యాభై డివైడెడ్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ ఈ విధంగా రాసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని యాపై డివైడెడ్ బై త్రీ హండ్రెడ్ క్యాన్సల్ చేసేయండి ఐదు ఒకట్ల ఐదార్ల ముప్పై అంటే దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది ఒకటి బై ఆరు అంటే ఇది ఆన్సర్ ఒకటి బై ఆరు సో పదహారు రెండు బై మూడు శాతం యొక్క విలువ ఒకటి బై ఆరు ఈ విధంగా తెలుసుకోవాలి మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి శాతాల యొక్క విలువలను ఏ విధంగా తెలుసుకోవాలను ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దీని యొక్క విలువ ఎంత ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత ఫార్టీ డివైడెడ్ బై హండ్రెడ్ ఓకే సో పర్సెంట్ అనగానే బై హండ్రెడ్ అని ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ కొడతాము రెండు రెండుల నాలుగు రెండు ఐదుల పది రెండు బై ఐదు ఫార్టీ పర్సెంట్ యొక్క విలువ రెండు బై ఐదు ఈ విధంగా తెలుసుకోవలెను మరికొన్ని ఎగ్జాంపుల్స్ వీటి యొక్క పర్సంటేజీ శాతాల యొక్క విలువలను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అలాగే సిక్స్టీ టూ వన్ బై టూ పర్సెంటేజీ విలువ ఎంత ఇక్కడ చూడండి ఈ యొక్క రెండుతో అరవై రెండును గుణించాలి తర్వాత ఈ ఒకటిని కూడుకోవాలి అరవై రెండు రెండ్ల ఎంత అవుతుంది ఈ యొక్క అరవై రెండు రెండ్ల నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు ప్లస్ ఇదొకటి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు డివైడెడ్ బై ఈ రెండు రెండు తర్వాత ఇక్కడ పర్సంటేజీ ఇలా ఇచ్చేసినప్పుడు మిశ్రమ భిన్నంలో దీనిని భిన్నం లేక మార్చుకోవాలి భిన్నం లేక ఎలా మార్చుకోవాలి ఇందాక మీకు వివరించాను ఈ రెండింటిని గుణించాలి ఓకే ఈ రెండింటిని గుణించాలి తర్వాత ఒకటిని కూడుకోవాలి తర్వాత డివైడెడ్ బై ఇక్కడ ఉన్నటువంటి హారాన్ని ఇక్కడ రాసుకోవాలి సో ఇప్పుడు ఏమైంది నూట ఇరవై ఐదు బై రెండు శాతము ఇప్పుడు దీని యొక్క విలువను తెలుసుకోవాలి నూట ఇరవై ఐదు బై రెండు బై హండ్రెడ్ శాతాన్ని తీసేయాలంటే బై హండ్రెడ్ శాతం అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ బై హండ్రెడ్ ఇప్పుడు ఈ యొక్క నూట ఇరవై ఐదు బై రెండు ఏంటూ ఒకటి బై హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ నూట ఇరవై ఐదు బై టూ హండ్రెడ్ నూట ఇరవై ఐదు బై టూ హండ్రెడ్ దీనిని మీరు కనుక క్యాన్సిల్ చేస్తే దీనికి ఆన్సర్ ఫైవ్ బై ఎయిట్ వస్తుంది ఫైవ్ బై ఎయిట్ ఎలా వస్తుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే